రైతులు రైతులు కౌలు రైతులు వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి కానీ దానికి ప్రభుత్వానికి సంబంధం లేదండి. మేము కౌలు రైతుల విషయాన్ని పట్టించుకోము. ఇంత ఇంత స్పష్టంగా చెప్తున్నాం మేము. మాకు స్పష్టత ఉంది కాబట్టి ఎందుకు పట్టించుకోము? మాకు మానవీయత లేదంటే అట్లా కాదు. అసలు రైతులు నష్టపోవద్దు అనేది మా పాలసీ. అసలు రైతు చాలా కష్టపడి భూమిని కాపాడుకొని వారసత్వంలో వారసత్వంలో తాత ముత్తాతల నుంచి అవసరమంటే ఉపాసం ఉంటారు కానీ రైతులు అమ్ముకోరు అధ్యక్ష భూమి. అట్లా కాపాడబడే భూమి గద్దల్లాగా కొత్త పది వ్యక్తుల పైరవకారుల వల్ల తనుకొని పోయే పరిస్థితి ఉండద్దు అని రైతుల సంక్షేమాన్ని గురి మేము పట్టించుకుంటలేము. కానీ కృషి వారు అనసూయ గారు అన్నారు అటవీ హక్కులు మనం ప్రయత్నం చేస్తాం ఇప్పుడు పొడు భూములది. అట్లా కొన్ని లేని పరిస్థితులు ఉంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు నిజంగానే వాళ్ళు తీవ్రంగా నష్టపోయిందంటే తప్పకుండా మనకు కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది కాబట్టి దాన్ని సానుభూతితో పరిశీలించి వాళ్ళని కూడా ఆదుకునే ప్రయత్నం చేయాలి. అంతవరకే కానీ ఒక పద్ధతి పెట్టి నిబంధన పెట్టి మళ్ళీ కౌలు రైతును అఫిషలైజ్ చేసేస్తే అసలు రైతులకు మోసం వస్తుంది కాబట్టి మేము వద్దని అంటున్నాం. అంతకుమించి ఏం లేదు. కౌలు రైతులు మాకు పనికిరాని వాళ్ళు లేదా కౌలు రైతులు ఉండనేకూడదని మేము అంటలేము అధ్యక్ష. కౌలు రైతులు ఉంటారు నిజంగా. ఎక్కడైనా కౌలు రైతులు చాలా దారుణంగా నష్టపోతే లేదా మన గిరిజన రైతులు ఎక్కడన్నా చాలా దారుణంగా నష్టపోతే ఆయా శాసనసభ్యులు ఊకోరు అధ్యక్ష. తప్పకుండా వస్తారు, సీఎంను కలుస్తారు, మంత్రిని కలుస్తారు, జిల్లా కలెక్టర్ని కలుస్తారు, చెప్తారు, జిల్లా పరిషత్ మీటింగ్లలో మాట్లాడతారు, శాసనసభలో మాట్లాడతారు. అంత తీవ్రత ఉంటే తప్పకుండా ప్రభుత్వం కూడా మానవీయ కోణంలో ఆదుకుంటుంది. మేము కూడా ఆదుకున్నాం అధ్యక్ష. మొట్టమొదటి ఆర్వైఎఫ్ఆర్ భూములకు రైతు బంధువు లేకుండే తర్వాత మన గౌరవ శాసనసభ్యులు ట్రైబల్ శాసనసభ్యులు అందరూ చెప్పినారు సార్ పట్టా ఉంది సార్ ఆర్వైఎఫ్ఆర్ అంటే తీసుకురండి అని చెప్పినాం. ఆ జోగురామన్న గారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే అప్పుడు వారు అటవీశాఖ మంత్రిగా ఉండి వారికి ఎక్కువ అనుభవం ఉంటుంది అక్కడ వాళ్ళ జిల్లాలో ఈ పొడు భూములు ఎక్కువ ఉంటాయి. ఆ రోజు ఆయన కూడా అతను ఫైట్ చేసిన అధ్యక్ష. ఇది న్యాయం సార్ చేయాలి మనం అంటే ముందు పోయినాం చేసినాం. ఇప్పుడు 3 లక్షల మంది రైతులకు మంచిగా రైతు బంధు వస్తూ ఉంది, రైతు బీమా వస్తూ ఉంది, అన్ని రకాలుగా ఆదుకుంటా ఉన్నాం. రేపు పొడు భూముల నేను మొన్ననే హామీ ఇచ్చిన సభలో 3rd నవంబర్ ఈ 3rd వీక్ నుంచి క్లెయిమ్స్ తీసుకుంటారు మన శాసనసభ్యులు అధ్యక్ష. ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు. శాసనసభ్యుల ఆధ్వర్యంలోనే ఆ యొక్క గ్రామ కమిటీలు వేసి క్లెయిమ్స్ అన్ని తీసుకొని మనం జమ చేసుకుందాం. ఒక నెల 10 పూట్ల అంతా ప్రాసెస్ అయిపోతే వాళ్ళకి పట్టాలు ఇచ్చుకుందాం, మంచిగా హ్యాపీగా వాళ్ళని కూడా రూల్స్ మీద తెచ్చుకుందామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఎవరన్నా శాసనసభ్యులు ఒకటే మాట మేము మనవి చేస్తూ ఉంది. రైతాంగం గురించి ఎక్కడ జరిగినటువంటి మంచి పనులు ఈ రాష్ట్రంలో చేస్తున్నాం కాబట్టి మంచి వ్యవసాయ స్థిరీకరణ జరిగింది, మంచి ఫలితాలు వస్తున్నాయి. నేను కోరేదల్లా ఏంటంటే గౌరవ శాసనసభ్యులతోని మీ ప్రాంతాలలో ఎక్కడన్న వాళ్ళ పాపం కౌలు రైతులే కావచ్చు లేదా ఏమైనా గిరిజన రైతులే కావచ్చు అంత తీవ్రంగా నష్టపోతే ఒక 100-200 కోట్లు ఇచ్చి ఆదుకోలేనంత దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. తప్పకుండా మానవీయ కోణంలో ఆలోచించి మా గౌరవ శాసనసభ్యులు ఏ పార్టీ చెందిన వారైనా సరే ఏ ప్రాంతం వాళ్ళైనా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకొని రండి. వ్యవసాయ శాఖ మంత్రి గారికి చెప్పండి, ఇమీడియట్గా దాన్ని అవసరం వస్తే సీనియర్ ఆఫీసర్ల బృందం పంపించి చూసి జస్టిఫై చేసి వాళ్ళకు కూడా ఇతరులతో పాటు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్షుడు.